బ్రేకింగ్ న్యూస్. కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలనపై సీఎం రేవంత్ రెడ్డి సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. పొలానికి వెళ్లి అరక కట్టాల్సిన రైతు పోలింగ్ బూత్ కు వెళ్లి ఓటేశాడని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. ఏడాది కాలంలో 54,000 కోట్ల రూపాయలతో రైతుల జీవితాల్లో పండుగ తీసుకొచ్చామని సీఎం రేవంత్ అన్నారు. ఇది కేవలం నెంబర్ కాదు, రైతులు తమపై పెట్టుకున్న నమ్మకమని సీఎం రాసుకొచ్చారు. ఈ సంతోషకరమైన సమయాన్ని రైతులతో సెలబ్రేట్ చేసుకోవడానికి పాలమూరులో జరిగే రైతు సదస్సుకు హాజరవుతున్నట్లు సీఎం తెలిపారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, సంధ్య, మరికొన్ని సేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్నగర్ జిల్లాకు రానున్నారు. ఇక్కడ మహబూబ్నగర్ జిల్లా కేంద్రం సమీపంలోను అంబిస్తాపూర్ లో ఏర్పాటు చేసినటువంటి రైతు పండగ సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. ఏదైతే 3 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరిన హెలికాప్టర్ ద్వారా ఇక్కడ చేరుకుంటారు. మొదటగా చేరుకున్న అనంతరము సభ ప్రాంగణం సమీపంలోనే ఏర్పాటు చేసినటువంటి రైతుకు సంబంధించినటువంటి స్టాల్స్, ఏదైతే 150 స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది, వాటన్నింటినీ కూడా క్లియర్ గా అక్కడ స్టాల్స్ ను పరిశీలిస్తారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అదేవిధంగా శాస్త్రవేత్తలు, మరి ముఖ్యంగా ఈ 3 రోజుల పాటు నిర్వహించినటువంటి ఈ రైతు పండుగకు సంబంధించి, ఏదైతే మొన్న నిన్న జరిగినటువంటి ఈ ఉత్సవాలకు సంబంధించి ఈ రోజు పూర్తి స్థాయిలో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోనూ ఆ స్టాల్స్ అన్నింటినీ కూడా పరిశీలించే అవకాశం ఉంటుంది. శాస్త్రవేత్తలను అడిగి వ్యవసాయ రంగంలో నూతన మార్పు విధానాన్ని ఏ విధంగా తీస్తారో అన్న అంశాలపై కూడా వారితో చర్చించే అవకాశం. తదనంతరము అక్కడ ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభకు చేరుకుంటారు. బహిరంగ సభ అయితే పెద్ద ఎత్తున కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత, సంవత్సరం తర్వాత ఏర్పాటు చేసినటువంటి రైతులకు సంబంధించినటువంటి మొదటి సభ కాబట్టి, ఇటు కాంగ్రెస్ ప్రభుత్వము అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి సభ అని కూడా చెప్పవచ్చు. ఇప్పటికే ఓవైపు రైతు బంధు, రైతు రుణమాఫీ పైన విమర్శలు వెలువెత్తుతున్నటువంటి నేపథ్యంలోనూ ఈ రోజు ప్రధానంగా జిల్లా కేంద్ర సమీపంలో ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి రైతాంగాలంతా కూడా ఒకే చోటకు చేర్చి ఈ జిల్లాకు సంబంధించినటువంటి రైతాంగంతో పాటు రాష్ట్ర రైతాంగానికి ఏ సందేశం ఇవ్వబోతున్నారు అనేది మాత్రం ఆసక్తికరంగా మారిందని చెప్పవచ్చు. రైతు రుణమాఫీ, రైతు బంధుపై కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది, ఒక ప్రకటన ఉంటుందని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో చేసినటువంటి రైతు రుణమాఫీ పైన ఇటు ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున కూడా విమర్శలు వచ్చాయి. చాలా వరకు రైతు రుణమాఫీ కాలేదు, రైతు బంధు నిలిచిపోయింది అన్నటువంటి విమర్శలు వచ్చినటువంటి నేపథ్యంలో రైతు బంధు ఒక ప్రకటన చేసే అవకాశం, పెండింగ్ లో ఉన్నటువంటి రైతు రుణమాఫీ కూడా ఈ రోజు దానిపై కూడా మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది కూడా రైతాంగం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ శ్రేణులు కూడా పూర్తి స్థాయిలో దీనిపైన మాట్లాడే అవకాశం ఉంటుందని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 100,000 మంది రైతాంగం చేసినటువంటి ఈ పార్టీ బహిరంగ సభలో ఈ రోజు ఒక ప్రాధాన్యత సంతరిస్తున్నది కూడా అని కూడా చెప్పవచ్చు. అయితే రాఘవేంద్ర, అంటే సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ కూడా మనం అబ్జర్వ్ చేసినట్లయితే రైతులకు ఎంతో అండగా ఉన్నామని, ఇవి కేవలం నెంబర్స్ మాత్రమే కాదు 1 ఇయర్ గా రైతులకు మేము చేసినటువంటి మేలు అని చెప్పి కూడా ఆయన రాసుకుంటూ వచ్చారు. కాబట్టి ఇక నుంచి అంటే రైతులకు ఎలాంటి అండ కావచ్చు, లేదా వాళ్ళకి ఫర్గా ఉండే విధంగా ఎలాంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది, వాటన్నిటిపైన కూడా ఈ రోజు ఏమన్నా సమగ్రంగా మాట్లాడే అవకాశాలు ఎంతవరకు ఉండొచ్చు? ఎన్నికల సమయంలో చెప్పినట్టుగా ఏదైతే 200,000 రుణమాఫీకి సంబంధించింది, అదేవిధంగా రైతు బంధు పెంచి ఇవ్వడం కానివ్వండి, కొత్త పథకాలకు సంబంధించినటువంటి వాటి పట్ల కానివ్వండి, వ్యవసాయ రంగాన్ని నూతన సాగు విధానం వైపు రైతులను ఎలా మళ్లించాలన్నటువంటి అంశాలపై కూడా మాట్లాడే అవకాశం ఉంటుందని చెప్పేసి ఇప్పటికే కాంగ్రెస్ ఏం చెప్తున్నారు. ప్రభుత్వం ఏర్పడినాటి నుంచి కూడా ముఖ్యంగా రైతాంగం చుట్టే తిరుగుతున్నది ఈ వ్యవస్థ అంతా కూడా రైతుల రుణమాఫీ పైన ఏ విధంగా మాట్లాడబోతున్నట్టు, చేసినటువంటి రుణమాఫీ పూర్తి స్థాయిలో కాలేదన్నటువంటి విమర్శలకు సాగుగా ఈరోజు 200,000 సంబంధించినటువంటి రుణమాఫీ పైన పూర్తి స్థాయిలో క్లియర్ చేస్తామన్నటువంటి హామీ అయితే ఇచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా చెప్పవచ్చు. అయితే రైతు బంధు చెప్పండి, రైతు బంధుకు సంబంధించి ఇప్పటికే రైతు బంధు వేయలేదన్నటువంటి విమర్శలు వెళ్తున్న సమయంలో ఇటు కౌలు రైతులను, అదేవిధంగా ఇలా రైతు బంధుకు సంబంధించినటువంటి అమౌంట్ ను 6 నెలలకు ఒకసారిగా వేసినటువంటి గత ప్రభుత్వము ఈసారి కూడా అదే తరహాలోనే పెండింగ్ లో ఉన్నటువంటి రైతు బంధుతో పాటు కౌలు రైతులకు సంబంధించినటువంటి అంశాలను కూడా మాట్లాడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంతవరకు సమగ్ర సర్వే చేయడం జరిగింది ప్రస్తుతానికి, అలాంటి ఆధారంగా ఏదైతే పూర్తి స్థాయిలో ప్రభుత్వం స్వీకరించిన తర్వాత వాటి పట్ల ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, 5 ఎకరాల లోప 10 ఎకరాల లోప లేదా ఏదో విధంగా రైతు బంధువులు కొనసాగించాలన్నటువంటి అంశాలపై కూడా ఇప్పటికే శాస్త్రవేత్తలు కానివ్వండి, ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి క్యాబినెట్ మీటింగ్లలో కానీ చర్చించడానికి, దీంతో ఈ రోజు సాయంత్రం జరిగినటువంటి సభలో మాత్రం ఖచ్చితంగా రైతాంగానికి సంబంధించిన అంశాల పట్ల మాట్లాడి
రైతులకు తీపి కబుర్లు చెప్పే అవకాశం ఉంటుంది చెప్పేసి మాత్రం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే రాఘవేంద్ర, రైతులకు ఇప్పుడు ఈ రైతు భరోసా కావచ్చు లేదా రైతు రుణమాఫీ కావచ్చు, ఈ అంశాలతో పాటు చాలా కీలకంగా ఉండేటువంటి అంటే కల్తీ విత్తనాలు కావచ్చు లేదా వాటి గిట్టుబాటు ధరలకు సంబంధించినటువంటి విషయాల్లో కావచ్చు చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తూ ఉంటారు. సో దీనికి సంబంధించి కూడా ఏమన్నా భవిష్యత్ కార్యాచరణలు రూపొందించే అవకాశం ఉంటుందా? అంటే ఇంతమంది రైతులను ఒకేసారి సమీకరిస్తున్నారు కాబట్టి ఈ సమావేశం అనేది చాలా క్వాలిటేటివ్గా ఉండేలాగా ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉండొచ్చు? తెలంగాణ రాష్ట్రంలోనే పాలమూరు జిల్లా దాదాపు వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉంటుంది. ఆ పైగా సీఎం సొంత జిల్లా కావడము, ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం పట్ల అన్ని విషయాల పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా ఉండడము, అదేవిధంగా ఈ జిల్లాలో నకిలీ విత్తనాలు కూడా గతంలో కేరాపాట రాష్ట్రం నిలిచినటువంటి ప్రాంతంగా కూడా చెప్పవచ్చు. మనకి ఈ ప్రాంతంలో నకిలీ విత్తనాలతో పాటు పండించినటువంటి పంటలకు గిట్టుబాటు ధరలు లేక చాలా వరకు రైతాంగం కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి అంటే కనిపించింది. కానీ ఇప్పటికే ఓవైపు కంటబడిన కొనుగోలకు సంబంధించి బోనస్ ఏదైతే ఇస్తున్నామని చెప్తున్నారు ఇస్తున్నారు, ఇలాంటి ప్రకటనలకు సంబంధించినటువంటి హామీలపై కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది. ఇది బోనస్ పెట్టరా లేదంటే రైతు బంధు తరహాలనే అది కంటిన్యూ చేస్తే పెట్టరా, రైతాంగానికి ఏ విధమైనటువంటి పథకాలు వాళ్ళకి అనుకూలంగా ఉంటాయనే దాని పట్ల కూడా ఈరోజు చర్చించే అవకాశం ఉంటుంది, మాట్లాడే అవకాశం కూడా ఉంది. రైతుల అభిప్రాయ సేకరణ మేరకు శాస్త్రవేత్తలు నిపుణులు చెప్పినటువంటి వాటి సూచనల ప్రకారమే ఈ రోజు తన ప్రకటన కూడా ఉంటుందని కూడా చెప్పవచ్చు. అయితే జిల్లాలో ఎక్కువ శాతము రైతాంగము ఇక్కడ సాగుపై ఆధారపడినటువంటి పంటలను గతంలో పండించినటువంటి పంటలను కాకుండా ఇక్కడ నూతన సాగు విధానాలకు కానివ్వండి, అదే విధంగా వ్యవసాయ రంగంలో డ్రిప్ కానివ్వండి, తర్వాత ఉన్నటువంటి పరిష్కారాన్ని కూడా ఏదో ప్రభుత్వం శాంక్షన్ చేయకపోవడంతో వాటన్నిటి కూడా ఇప్పుడు వ్యవసాయ రంగంలోకి కొత్త